హాయ్ ఫ్రెండ్స్ ఇవేళ మనం తోటకూర ఆవ పులుసు చేసుకుందామండి ఎలా చేస్తానో ఒకసారి చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తోటకూర ఆవపులుసు కావాల్సిన పదార్థాలండి తోటకూర కట్ట అలాగే కొద్దిగా బెండకాయలు పులుసు అన్నాం కదా ఆనపకాయ ముక్కలు తీసుకుంటే బాగుంటుంది పులుసులోకి చిన్న వంకాయ ముక్క కూడా ఉంటే వేసుకోవచ్చండి అలాగే ఆవ పేస్ట్ అన్నాను కదా అది ఎలా అంటే ఆవాలు ఒక స్పూన్ తీసుకుంటే ఒక స్పూన్ బియ్యం కూడా రెండు కలిపి నానబెట్టి రుబ్బుకోవాలండి లేదు అంటే ఆవ పొడి ప్లస్ బియ్యం పొడి మజ్జిగలో కలిపి వెయ్యాలి ఇది పులుసులో ఎలా వేస్తానో చూపిస్తాను అలాగే చింతపండు పేస్ట్ చింతపండు ఎప్పుడు పేస్ట్ చేసి ఉంచుకుంటే చాలా ఈజీ అండి పులుసుల్లోకి పేస్ట్ చేసి ఉంచుకుంటే ఈజీగా చేసుకోవచ్చు మనం అలాగే కొద్దిగా ఉప్పు అండి పులుసులోకి తోటకూరండి ఆరోగ్యానికి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో ఇది మనం అట్లీస్ట్ వారానికి ఒకసారైనా తీసుకోవడానికి ట్రై చేయాలి తప్పకుండా మన ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఏ ఆకుకూర అయినా సరే వీక్లో కనీసం మూడు సార్లైనా తీసుకోవడానికి ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ఒక కూర కానీ పులుసు కానీ పప్పు కానీ ఏదో ఒక రూపంలో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి తోటకూర ఆవు పులుసుకి కుక్కర్లో చేస్తున్నానండి నేను కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ అలాగే ఉప్పు పసుపు మనం తీసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి బెండకాయ ఆనపకాయ చింతపండు అలాగే మనం తోటకూర కట్ చేసి కూడా ఇందులో వేసుకోవాలి మొత్తం ఒకసారి ఒక విజిల్ వచ్చాక ఆపేసి దీనికి పోపు పెట్టుకోవాలండి అందులో ఆవ తీసుకున్నాం కదా ఆవ ఆవాలు అలాగే బియ్య పిండి మజ్జిగలో కలిపాను అది కూడా ఇందులో వేస్తానండి వేసి ఒక కూత రానిచ్చి దీంట్లో పోపు వేసుకుంటే తోటకూర ఆవు పులుసు రెడీ అవుతుందండి ఒకవేళ మీరు తీసుకున్న మజ్జిగ పుల్లగా ఉంటే కనుక చింతపండు కొంచెం తక్కువ వాడుకుంటే బాగుంటుందండి మీరు పులుపు చూసి ఎలా కావాలంటే అలాగా ఒకవేళ పులుపు మన మజ్జిగ లేకపోతే కనుక ఆ చింతపండు కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది పిండి బియ్య పిండి తీసుకున్నాం కదండి ఇది ఇలా మజ్జిలో కలిపి ఆ పులుసులో పోస్తే బాగుంటుందండి మజ్జిగలోనే కలిపితే బాగుంటుంది ఆవాలు చేదు కదా అందుకని ఇలాగే కలపండి చూడండి తోటకూర ఆవు పేస్టు కూడా వేసానండి ఒక్క విజిల్ రాణిస్తే పులుసు తయారవుతుందండి కుక్కర్ చల్లారేలోపు పోపు అండి దీనికి మనం ఆవాలు మెంతులు మిరపకాయ తీసుకోవాలి పోపుకి అంతేనండి ఈ పోపు ఆ పులుసులో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి దేనికైనా సరే పులుసుకైనా పప్పుకైనా కూరకైనా పోపు ప్రధానం చాలా టేస్ట్కి టేస్టు మన ఆరోగ్యానికి ఆరోగ్యం కుక్కరు చల్లారిన తర్వాత మూత తీసుకుని కొద్దిగా మజ్జిగ వేసుకుని కలుపుకోవాలండి పులుసుని అప్పుడు ఈ పులుసు రెడీ అవుతుంది ఎందుకంటే ఇది పులుసు కాబట్టి ఇందులో కొద్దిగా పుల్లటి మజ్జిగ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఇవి జొన్నలు కానీ సజ్జలు సజ్జలు కానీ వాటితో అవి చప్పగా ఉంటాయి కదా పులుసులు అంటే పుల్లగా ఉంటాయి అందుకని ఇవి తీసుకోవడానికి అవి అయితే వీటితో తీసుకుంటే అవి బోరు కొట్టవండి తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా ఇలాగ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఈ పులుసుని మనం పోపు పెట్టుకున్నాం కదండి ఇందాక ఆవాలు మెంతులు మిరపకాయ వేసుకుని ఇది ఈ పులుసుని మనం రైస్తో కానీ అలాగే జొన్నలు సజ్జలు వీటితో వేటితోనైనా తీసుకోవచ్చండి ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి వాటి చప్పదనాన్ని కవర్ చేస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్